ఇప్పుడు ఆ కూతురు అమ్మ దుర్గా గారు ఉన్నారు ఆయన డిఫరెంట్ పేరు కూడా ఉంటది తన మాటలు తెలుసుకుందాం నేనండి మీ టమాటా గుడగుడ పచ్చడి ఆంటీ అంటే చాలా మంది గుర్తుపడతారు నన్ను గుడగుడ ఆంటీ గుడగుడ పచ్చడి ఆంటీ అంటారు కానీ ఒకప్పుడు మీ రాకేష్ మాస్టర్ గారిని తిట్టారు ఎందుకు ఎందుకంటే నాకు అసలు క్యాష్ తిట్టేసరికి చాలా కోపం వచ్చింది నేనే కదా చాలా మంది రియాక్ట్ అయ్యారు మాస్టర్ ఫోన్ పోయింది ఆమె దగ్గర దొరికింది కదా ఎఫ్ఐఆర్ అయింది అది కూడా ఇప్పటివరకు నాకు తెలిసి ఐదు కేసులేనే అసలు ఎట్లా అంటే ఎంత కట్టుకథలు అల్లుతుందంటే సార్ కానీ ఇవన్నీ చెప్తారు కానీ మీ రాకేష్ మాస్టర్ గారిని ఎందుకు తిట్టారో చెప్తలేరు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని రాకేష్ మాస్టర్ గారి కూతురు అమ్మ अने पेर तो चाल चक्कर पीलचेवार आज चाल वीडियो यूट्यूब आज चाल वैसी राकेश मास्टर गारी भोजन चप्पे आज वीडियो चाल मन चूसा यूट्यूब इपड़ा कूतर अम्मा दुर्गा गारु आज डिफरेंट पेर उ तन मटल दा हाय अम्मा नमस्ते नमस्ते ना पेर दुर्गा यूट्यूब मटक नैन टमाटा गुड़गुड पचड़ी आंटी अंटे चाल मंदिर गुर्तपड़ता ना गुड़गुड आंटी गुड़गुड पचड़ी आंटी अटार राकेश मास्टर గారు మన మధ్యకాలంలో లేరు ఇప్పుడు మనకు మధ్యలో లేరు వెళ్ళిపోవడం జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు చాలా బాధగా ఫీల్ అవుతున్నాను ఓకే ఎందుకంటే ఆయనతో నాకు అనుబంధము ఒక 1 ఇయర్ నుంచి వెళ్ళడము వారానికి రెండు సార్లు వెళ్ళడము ఆయనకి ఇష్టమైన వంటకాలు ఇక్కడ నుంచి అడిగి ఏం తింటో కాక అని అడిగి తెలుసుకొని అంటే ఆయన ఎక్కువ మటుకు తినే వంటకం తలకాయకి మాంసం ఓకే ఆ తర్వాత ప్రిపరేషన్స్ ఎక్కువ అంటే సంకటి నాటుకోడి చేపలు ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే తలకాయ మాంసం మటన్ తర్వాత చిల్లీ చికెన్ బాగా ఇష్టం ఆయనకి ఇష్టమైన ఫుడ్ ఇవి ఆయన ఎందుకంటే రోజు తినే ఫుడ్ ఆయనకి ఎందుకంటే ఆశ్రమం దగ్గర ఉంటుంది మీ అందరు తెలుసు రోజు ఆ టేస్టీ ఫుడ్ వంట ఫుడ్ లేడీస్ ఎవరు లేరు ఉండి పెట్టేవాళ్ళు కాబట్టి నేను ఎందుకంటే ఆయనకి ఇష్టమైన ఫుడ్ పెట్టాలి ఆయనకి అనేసి వెళ్ళి అలా వంట చేసి ఆయనకు నచ్చిన ఫుడ్ తీసుకెళ్ళి వండి పెట్టి తినిపించి నేను అసలు వీడియోల కోసం అంత ఇది లేదు కానీ ఆయనే అనేటాడు ఎంతో మంది నా వల్ల బాగుపడ్డారు అమ్మ నువ్వెందుకు తీసుకోవద్దు వీడియోలు తీసుకో అని చెప్పి అంటే పోయినప్పుడు కనీసం 4-5 వీడియోలు ఆయనే ఇట్లా కూర్చొని మాట్లాడుతుంటే వీడది ఫోన్ మాట్లాడుతూ ఎందుకు కట్ చేస్తున్నావు మనం ఏం చేస్తున్నామో జనాలకు తెలియాలి తీసుకో వీడియో అని అట్లా తినేది వంట చేసేది మేము మామూలుగా మాట్లాడుకునేది కూడా వీడియో చేసుకొని పెట్టుకునేవాళ్ళం ఆయనకు స్నానం కూడా చేయించాను ఒక వీడియోలో కానీ ఒకప్పుడు మీ రాకేష్ మాస్టర్ గారిని తిట్టారు ఎందుకు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి ఉండేది మీ అందరికీ తెలుసు ఆమె ఎప్పుడు నేను మామూలుగా నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను యూట్యూబ్ లో కొంత ఫేమస్ అయిన వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటా నేను మీరు ఓకే ఇమిటేట్ చేసేదాన్ని ముందు నా ఛానల్ పేరు షుగప్చు ఒకటి పానీపూరి ట్రోస్ తర్వాత పెట్టినా నేను ఇమిటేట్ చేసేదాన్ని ఆ ఇమిటేషన్ చేసినప్పుడు కొంతమంది యూట్యూబ్ లో సక్సెస్ అయిన లేడీస్ కూడా నేను ఇమిటేట్ చేసేదాన్ని ఓకే అట్లా మన పెరుగు పచ్చడి ఉంది కదా పెరుగు పచ్చ ఆంటీ అవును ఆమెలాగా నేను ఈ టమాటా గుడగుడ పచ్చడి ఆంటీ అనేది నేను అందుకే పెట్టుకున్నా ఆమెని ఇమిటేట్ చేస్తూనే ఓకే ఆమెకి ఆపోజిట్ గా సో ఆమె ఎలా మాట్లాడితే హావభావాలు అలా నటించుతూ చేసేదాన్ని అట్లా నేను ఫేమస్ అయిపోయినా అట్లా ఫేమస్ అయిపోయినా ఆ తర్వాత ఇంకో ఛానల్ పెట్టడం జరిగింది ఈమె కుల అంతమంది కూడా ఈమెలా కూడా నేను చేస్తా ఎందుకంటే మా మాస్టర్ కోసం బిర్యానీ అండి అదండి అనేదాన్ని ఇలా వంటలు చేసినా సడన్ గా ఒక రోజు నన్ను తిట్టింది ఓకే బా భయంకరమైన మీకు తెలియంది ఏముంది బండబోతులతో తిట్టింది ఇమిటేట్ చేస్తుంటే ఇంకా నేను అసలు ఆమెను ఏం తిట్టింది లేదు ఏం లేదు ఇమిటేట్ చేస్తుంటే భయంకరంగా తిట్టింది తిడితే కూడా నేను సైలెంట్ గా ఉన్నా 2-3 వీడియోలు చేసింది మాస్టర్తో కూడా తిట్టించింది నన్ను అయినా సైలెంట్ గా ఉన్నా నేను కూడా ఒకసారి గట్టిగా ఇచ్చేసిన నాకు వచ్చిన తెలంగాణ లాంగ్వేజ్ లో నాకు వచ్చిన ఇచ్చేసిన నేను ఇచ్చిన తర్వాత క్యాష్ లో తిట్టడం ఒకసారి క్యాష్ తిట్టింది ఇంకా తర్వాత ఇది జరిగిన తర్వాతనే క్యాష్ లో తిట్టింది నాకు అసలు క్యాష్ తిట్టేసరికి చాలా కోపం వచ్చింది నేనే కదా చాలా మంది రియాక్ట్ అయ్యారు యూట్యూబ్ లో చాలా ఎన్ని ఛానల్స్ అనేక ఛానల్స్ రేటే ఫస్ట్ ఆ ఏ క్యాష్ అయితే మీరు తిట్టిరో క్యాష్ సారీ చెప్పు సో పోనీ ఆమె ఆపోజిట్ తిట్టిన వాళ్ళు ఏమన్నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళ అంటే కాదు
ఆమె ఎవరో తెలియని పర్సన్ ని ఈమె యూట్యూబ్ లో వచ్చి తిట్టింది. ఆ తిట్టడం క్యాస్ట్ పేరెత్తి దరిద్రంగా తిట్టింది. తిట్టేసరికి చాలా మంది నువ్వు క్యాస్ట్ కి సారీ చెప్పు, క్యాస్ట్ క్షమాపణ చెప్పంటే చెప్పలేదు. నే అప్పుడు మేమందరము పొద్దున్న లేస్తే మాస్టర్ జై భీమ్, జై కలమత్ అలీ, జై భీమ్, అంబేద్కర్ గారి ఏవైతే ఉన్నాయో ఆయన అన్ని పాటిస్తాడు. ఆయన అట్లాంటోడు, ఆయన వీడియోలలో అట్లా మాట్లాడేటోడు, ఈయన ఎందుకు ఈమె ఇట్లా క్యాస్ట్ తిట్టినా ఊరుకుంటుండవు అని మేమందరం ఎగనెస్ట్ గా మాట్లాడడం జరిగింది. ఏం చేస్తున్నావు అసలు, నువ్వు సారీ కూడా చెప్పించుకుంటాను, నువ్వు జై భీమ్ అంటావు పొద్దున్న లేస్తే అనేసి మేమందరం వీడియోలు చేయడము. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ కూతుర్ని, వాళ్ళ వైఫ్ని, కూతుర్ని అన్నప్పుడు మేమన్నాం అన్ని తీసుకెళ్ళి కూతురు వర్డ్స్ కొన్ని మనము వాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ యాజ్ ఇట్ ఇస్ నిన్ను అంత దరిద్రంగా మాట్లాడింది. మాట్లాడినప్పుడు కూతురుకి కాబట్టి ఎవరు పెడతారు, నువ్వు పని మనిషిలా వచ్చినావు, 15,000 జీతానికి పని మనిషిగా వచ్చినప్పుడు నువ్వు పని మనిషిలానే ఉండాలి, నీకు వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎంటర్ అవ్వడానికి లేదు అవకాశం. వాళ్ళ కూతురు పెట్టుకుంటాడు తండ్రిలాగా, ఆయన బాధ్యత దూరం ఉన్న దగ్గరున్న పిల్లలకి భార్యకి చూసే బాధ్యత ఉంటుంది. చూస్తుండు నువ్వెవత్తివని మాట్లాడడం, నేనని కదా నాతో పాటు చాలా మంది మాట్లాడారు, మాట్లాడడం ఈమె కాంటవలసి మమ్మల్ని తిట్టడము, వాళ్ళ కూతురు తిట్టడం, మమ్మల్ని తిట్టడం భయంకరంగా, ఇదే ఓకే తిట్టడం భయంకరంగా అయిపోయింది. మేము కూడా తిట్టడం స్టార్ట్ చేసినాము. దాని తర్వాత ఏమైందంటే వన్ ఫైన్ వీళ్ళిద్దరికి గొడవలు అయిపోయి వీళ్ళు విడిపోయారు. విడిపోయిన తర్వాత ఈమె ఒక వేరే వాళ్ళ బ్యాచ్ లోకి, అంటే వాళ్ళు ఏంటంటే ఈమె ఇప్పుడు కొంచెం ఫేమ్ అయిన పర్సన్ కాబట్టి, మాస్టర్ దగ్గర ఫేమస్ అయిన పర్సన్ కాబట్టి ఆమె దగ్గర కొంతమంది ముఠా ఏర్పడింది. అమ్మా నీతో కేసులు పెట్టిస్తాం, నీకెందుకు, నిన్నైతే ఎవరైతే తిడుతున్నారు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ ఇద్దాం ఇక్కడ ఇద్దాం అని చెప్పి సైబర్కి అక్కడిక్కడ ఎక్కడో తిప్పిరు, ఆమెను ఎక్కడ వర్కౌట్ అవ్వాలేదు, తీసుకెళ్ళిరు. తీసుకెళ్ళక ఈ విషయాలన్నీ మాస్టర్కి తర్వాత తెలిసింది ఫోన్ల ద్వారా. వేరే వాళ్ళు ఫోన్లు చేసి, అన్నా ఇట్లా తిడుతుంది, పాపం తిడుతుంది, మమ్మల్ని ఇంటికి వస్తే, ఎవరి ఇంటికి వచ్చినా రూమ్కి వచ్చినా కానీ వాళ్ళని వీడియో వాళ్ళ మీద వీడియో వచ్చేసింది. వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళినా, మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరు వెళ్ళినా ఊరికే వస్తారు, ఊపుకుంటూ వస్తారు, డబ్బులు ఇయ్యరు, ఫ్రూట్స్ తీసుకురారు, ఏం తీసుకురారు అని. ఇంకా ఇలా వాళ్ళందరూ చెప్పడము, ఆ తర్వాత తెలిసి కూతురు తిట్టింది అని చాలా మనోవేదన గురైన టాపిక్ ఏంటంటే కూతుర్ని తిట్టడం, ఆపి ఆ చిన్న మైనర్ బాలిక ఆ పాపని అట్లా తిట్టడం, రంకులంట కట్టడం, అది చాలా తట్టుకోలేకపోయింది. తర్వాత వాళ్ళ వైఫ్ కి ఏదైనా సోషల్ మీడియా, ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియా పర్సన్స్ కాదు సార్, ఇప్పుడు మేము ఏదైనా ఉంటే మేము తిడితే మమ్మల్ని తిట్టాలి, మా ఫ్యామిలీస్ కూడా లాగుతుంది, మా హస్బెండ్, మా పిల్లలు దరిద్రంగా మాట్లాడుతుంది. నేను ఇవన్నీ భరించలేక నేను కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టినా సో ఎఫ్ఐఆర్ అవన్నీ అయినాయి, వచ్చింది చేస్తుంది, సో లీగల్ గా ప్రాసెస్ అయితే జరుగుతుంది, ఇంకా జరుగుతుంది, జరుగుతుంది, లీగల్ ప్రాసెసింగ్ లో ఉంది అది. ఎందుకంటే నన్ను టచ్ చేసిన నేను ఎప్పుడు ఫీల్ అవ్వను, నా ఫ్యామిలీని, నా హస్బెండ్ని, అది కాకుండా వేరే అదర్ మగ పర్సన్ తో ఒక పర్సన్ తో కూడా తిట్టించారు. వాడు కొజ్జోడు, వాడు కెమెరా పట్టుకుంటాడు, ఆడ ఆడ అడుగోడు, ఇది ఆడు కెమెరా పట్టుకుంటాడు, ఇదేమో వాడితో వీడితో తిరుగుతుంది. మా ఆయనకి లేదంట, అసలు తొండం లేదంట. నా పిల్లలు అంట ముగ్గురు పిల్లలు ఇవ్వనుకో కన్నానంటే ఏ క్యాస్ట్ లకు ఈ మాటలు కూడా అన్నది అన్నది ఉన్నాయి నా దగ్గర, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ఇక్కడ లీగల్ ప్రాసెస్ లో నేను చూపించుకోవాలి అన్ని ఉన్నాయి నా దగ్గర అన్ని. మీరు ఇప్పుడు యూట్యూబ్ లో మీరు ఇమిటేట్ చేయడం, ఇమిటేట్ చేయడం నచ్చక అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, అలా తిట్టేది భయంకరంగా. ఓకే, అసలు సపోజ్ నా పిల్లలు కొంచెం పెద్దగా ఉన్నారు అనుకో, నా పిల్లల్ని కూడా బా మీరు చూసే ఉంటారు కదా వీడియోస్, ఆడపిల్లలు కనిపించిన వీడియోలలో, ఇప్పుడు నా వీడియోలలో నా కూతురు కనిపిస్తే నా కూతురు కూడా తయారు చేస్తున్నావా, చేయి చేసినవా, నీలా తయారు చేసినవా, భయంకర. ఇంకొక ఆమె పెరుగు పెద్దమ్మ అని ఉంది ఛానల్, పెరుగు పెద్దమ్మ, టమాటాలు ఇవన్నీ వచ్చినాయి యూట్యూబ్ వచ్చినప్పటి. అవును, ఇంకా ఆమెనైతే నువ్వు ఆ గుడిసెలు దొరికినవే, ఈ గుడిసెలు దొరికినవే, నువ్వు మరిది నుంచుకున్నవే, అసలు ఎట్లా అంటే ఎంత కట్టుకథలు అల్లుతుంది అంటే సార్, ఆ మాటలు వింటే నిజమేమో అనంత గొడవలు అయిపోతాయి ఇంట్లో, ఇంట్లో గొడవలు అయిపోతాయి. ఇప్పుడు మా హస్బెండ్ మంచోళ్ళు కాబట్టి ఎవరికి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఓకే, అండర్స్టాండింగ్ లేకపోతే అదంతా వాగుతుందంటే ఇది నిజమై ఉండొచ్చు అని చెప్పి విడాకులు, సంసారాలు నాశనము, పిల్లల భవిష్యత్తు పాడు, పాడైనాయి కుటుంబాలు, కుటుంబాలు ఉన్నారు మంచోళ్ళు కాబట్టి, యూట్యూబ్ లో ఉన్నారు కాబట్టి ఏం లేవు,
పోయినాయి. ఇప్పుడు ఒకళ్ళు ఇంటికి పోయి తిండి పెట్టిండ్రు, ఇట్లనే మేమంతా ట్రోల్ చేస్తున్నామని ఆమె ఉత్తమరాలని పాప మా ఆమె నమ్మి వాళ్ళ ఇంటికి పిలిచినందుకు ఆలయన గుడి లేదంట ఆమెను తిట్టడము. ఎట్లా చెప్తుంది అందరికే చూసి చెప్పేసండి సార్, మీరు చూసిరనుకో మీరు అవునా కాదు చెప్పేస్తుందంట. జ్యోతిష్యం జ్యోతిష్యం రీడింగ్ చేస్తున్నారు అందరు, ఫేస్ రీడింగ్ చేస్తే ఇంకేం రీడింగ్ చేస్తుందో మనకు తెలియదు, అట్లా చూడగా చెప్పేస్తుందంట. అయితే అంత ఘోరంగా పాపం వాళ్ళదైతే ఆమె కూడా రంకుమూడు పండు అంట పేరు కూడా పెట్టేసి నేమే ఆమె అంటది. ఇప్పుడు ఆ పండెవరు నాకు తెలియాలి, నేను ఇప్పుడు పోయి పిఎస్ లో తిరుగుతుందా ఆమె కేసు ఈమె మీద ఎఫ్ఐఆర్ చేపిస్తుంది. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది, ఇప్పటివరకు నాకు తెలిసి ఐదు ఐదు కేసులు, దానిలో మీద ఒకటి నాదొకటి. ఓకే, ఐదు ఎవరెవరు? ఒకటి నేను పెట్టిన, ఓకే, ఒకటి పెరుగు పెద్దమ్మ నర్సరావుపేట. ఇంతవరకు అసలు నర్సరావుపేట నుంచి మరి ఓకే ఈ తిట్టే మరి మాటలు మామూలుగా కాదు కదా. నర్సరావుపేట నేను ఇక్కడ మల్కాజ్గిరి పిఎస్ లో పెట్టిన. ఇంకొకటి వచ్చి మన మాస్టర్ ఫోన్ మొబైల్ అబ్దుల్లా పర్మిట్. ఫోన్ ఏంటి మాస్టర్? ఫోన్ పోయింది ఆమె దగ్గర దొరికింది కదా, ఎఫ్ఐఆర్ అయింది అది కూడా. ఓకే, దొంగతనం కేసు. ఎప్పుడు పోయింది అది? పెట్టి కూడా దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఫోన్ ఎక్కడైతే పోయిందో మొత్తం అది చేస్తే ఈమె దగ్గరనే దొరికింది. పోలీసులు తీసుకొని ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంది, కోర్టులో ఉంది ఫోన్ అది. దొంగతనం కేసు మాస్టర్ అది మూడు అయిపోయినాయా? ఇప్పుడు లల్లి గారు కూడా. అవును, లల్లి గారు గొడవ ఏంటిది? ఐదో చెప్పేయండి. నాలుగోది ఇప్పుడు నేను చెప్పిన కదా నెల్లూరు, నెల్లూరు వారి ఇంట్లో పెట్టితే అప్పుడు అది కూడా అవుతుంది. ఓకే, తొందరలో అది కూడా. అంటే మేము ఎక్కడ పోయినా కూడా కేసులు రాని అన్నమాట. కేసులు పెడుతూనే ఉంటది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు తింటది నీ దగ్గర తింటది పక్కకి వెళ్ళిపోయి నీ గురించి బ్యాడ్ గా ఆయన చెప్తుంది. ఓకే, తిండి పెట్టి బ్యాడ్ చెప్పించుకోవడం అన్నట్టుగా. ఓకే, కానీ ఇవన్నీ చెప్తారు కానీ మీరు రాకేష్ మాస్టర్ గారిని ఎందుకు తిట్టారో చెప్తలేరు. నేను చెప్పాను కదా దానిలో అంటుంటే ఎందుకు అంటలేరు మీరు? అందుకే తిట్టిన. ఆ తర్వాత ఎప్పుడైతే ఈమె బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈయన నాకు ఒక వీడియో పెట్టిండ్రు, ఎవరు మన ఆలెట్టి పెద్ద నాన్న ఉన్నారు కదా, ఆయన ఒక వీడియో పెట్టి దుర్గమ్మ చాలా బాగా మాట్లాడుతుంది తమ్ముని బాగా అంటే బయటకు వచ్చినా కూడా ఎలిగేషన్స్ వేస్తుంటే అప్పుడు మాకు కొన్ని నిజాలు తెలిసి సపోర్ట్ చేసాం ఆయనకి. చేసినప్పుడు బాగా మాట్లాడుతుంది ఇట్లా అదే అని కొన్ని ఛానల్స్ పేరు జయ వాయిస్ ఆఫ్ జయా సిబిఎస్ క్రియేషన్స్ ఇట్లా కొంతమంది పేర్లు చెప్పినప్పుడు అప్పుడు నేను అప్రోచ్ అవడం అయింది ఆయనకు ఫోన్ చేసి. ఎందుకు నేను ఫోన్ చేసి కలవడం వాళ్ళని అని అంటే వెనుక ఒక బ్యాచ్ ఈమెకు సపోర్ట్ చేస్తూ ఆమెను ఢిల్లీకి తీసుకెళ్తాము, ఆమెతో సహజీవనం చేసిన డబ్బులు ఇవ్వలేదు, ఆమెను పని మనిషిగా వాడుకొని డబ్బులు ఇవ్వలేదు, మేము అవి డబ్బులను ఇప్పిస్తాము, మేము ఢిల్లీ తీసుకెళ్తాము, అటు తీసుకెళ్తాము, అమెరికా తీసుకెళ్తాము, మేమని రోడ్డు మీద ధర్నాలు చేపిస్తాము ఆమె కోసం అని చెప్పి మరి ఈరోజు ఎవరు చేయించి ఏమి రూపాయి కూడా ఇప్పలేపు ఏ అడ్రస్ లేరు అట్లా చెప్పి ఆమె నమ్మించి ఆమె దగ్గర కూడా ఆమె నోరుతున్న ఆమెను అనేది వీడియోలో 3 లక్షలు గుంజీరని చెప్పి. అంత పైసలు సంపాదించుకుందా? యూట్యూబ్ లో మరి పిచ్చిగా వ్యూస్ వచ్చేది సార్, బూతులు బూతుల వర్షం కురిసేదిగా పిచ్చిగా. ఓకే, అది సంగతి. ఆ తర్వాత వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోయారు, వాళ్ళని కూడా తిట్టింది, వాళ్ళని కూడా వేసుకుంది, వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోయారు. ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఆ తర్వాత ఇంకా నన్ను పిలిచినప్పుడు నే ఇట్లా జరిగింది, నేను అసలు యూట్యూబ్ ఛానల్ చూడనమ్మా, నాకు మా ఫ్రెండ్స్ వద్ద తెలిసింది మీరందరూ కూడా నన్ను తిడుతుంది, ఈ బిడ్డ తిడుతుంది ఈ బిడ్డ తిడుతుంది అని అనుకున్నా నేను. ఆ తర్వాత నన్ను పిలిచి చెప్పిండు, నాకు తెలియదు దుర్గా కూతురమ్మ ఇదంతా జరుగుతుంది, యూట్యూబ్ చూడను, నాకు వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా తిడుతుందన్న ఇట్లా తిడుతుందని లింక్ ఏమైనా లింక్ పంపిస్తే వాట్సాప్కి అట్లా ఓపెన్ చేసి చూసేవాడిని. నిజంగా నాకు తెలియదు అమ్మ కులాలని తిడితే నేను ఎప్పుడు ఇది చేయను, ఏవో కేసులు మీ మీద కేసులు పెట్టడానికి పోయిందని చెప్పితే అప్పుడు కూడా అమ్మా వద్దమ్మా ఈ కేసులు తీసులు ఏమొద్దమ్మా గమ్మునుండమ్మా అంటే కూడా నా మాట వినలేదమ్మా. నేను కూడా ఎంతో సఫర్ అయినా, ఎందుకంటే ఛానల్ పెట్టించిన అన్నం పెట్టింది ఒక 3-4 నెలలు బాగా పెట్టింది. ఎప్పుడైతే నేను ఛానల్ పెట్టించి డబ్బులు రావడం మొదలైందో ఆమెకి మారిపోయింది. మారిపోయి పిచ్చిగా తిట్టడం, ఆడొకడు ఉన్నాడులే వాడి పేరు ఎందుకులే ఆడ ఫోన్ చేసి అమ్మా నీ మాస్టర్ కన్నా నీకు వ్యూస్ బాగా వస్తున్నాయి ఇట్లా వేసుకోమ్మా అట్లా వేసుకొని వాడు సలహాలు ఇచ్చుడు, వేసుకోవడము డబ్బులు రావడము, ఇక కళ్ళు మీ నానకుంటా ఆ కెమెరా కోసమే నాకు లేపి అన్నం పెట్టడము. ఆ వీడియో తీస్తున్నాను నాకు తెలియదమ్మా వీడియో, ఆ తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ ఏందమ్మా ఇదంతా అని అడిగేవాడిని. ఊరుకోండి మాస్టారు, ఊరుకోండి సారు అని అనేదంట. అట్లా చెప్పేటోడు బాధపడేటోడు, ఎప్పుడైతే నా కూతురు తిట్టిందో ఎప్పుడైతే ఇవన్నీ మాట్లాడిందో నాకు, నా కూతురు అంటే నాకు ప్రాణం అమ్మా.
నా కూతుర్ల నా కూతుర్ని తిట్టి అట్లాంటిదంతా నేను ఇట్లా ఉంటామ్మా, ఇది జరిగింది వాస్తవం, నేను నాకైతే నరకం చూపించింది. ఆ తర్వాత డబ్బులు రావడంతో నన్ను కొట్టడము తిట్టడము, ఎల్లు కొడక ఆ కొడక ఈ కొడక అని చెప్పి ఆ టార్చర్ పెట్టింది. వినయ్ దేవుళ్ళా వచ్చి ఎప్పుడు నేను బయటపడదామా ఈ హూబిలే మా మన వినయ్ గారు ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి పోయినో దాన్ని దరిద్రం వదిలింది నాకు. ఎందుకంటే వాళ్ళని కూడా తిట్టింది, అలా భార్యని ఆయన వాళ్ళని కూడా తిట్టడం వల్ల ఏమైందంటే దీని ముఖం లేక ఊరికి పోయి అక్కడ వీడియోలు పెట్టింది. ఇంటికి వస్తే ఏమైనా చేస్తారని భయంతో అది మొత్తానికి రాకుండా పోయింది. ఈయన బయటికి రమ్మన్నది, రూమ్ తీసుకొని ఉంటాం బా నేను కడతా మాస్టర్ బయటికి రంటే ఈయన రాను అన్నాడు. అట్లా వదిలింది ఆయనకి. అప్పటిదాకా పాప ఆయన నరకమే అనుభవించిండు మిగతా టైం అంతా.